బ్యాక్టీరియా జీవనరేఖ. ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందండి? ఖచ్చితంగా అండి, ఆయుర్వేదంలో ఈ విధమైన ప్రాబ్లమ్స్ ముఖ్యంగా మేరు చికిత్స అంటామండి. వెన్నుముక యొక్క ప్రాధాన్యత అన్నది ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పబడ్డదండి. ఈ వెన్నుముకను మనం వెన్నుముకను రక్షించుకోవడానికి అన్ని విధాలైన చికిత్సలు, ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కూడా ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా వెన్నుముక అన్నది చాలా ప్రధానమైందండి. మనం ఏ విధమైన పని చేసుకోవడానికి కానివ్వండి, ఏది ఒక వస్తువు తీసుకోవాలన్నా, ఎక్కడికైనా నడవాలన్నా, అన్నిటికీ కూడా వెన్నుముక అన్నది ప్రధానంగా చెప్పాడండి. దీని గురించి ఏంటంటే, వెన్నుముక గురించి ప్రత్యేకమైన చికిత్స ఆయుర్వేదం చెప్పబడింది. ఆయుర్వేదంలో మెయిన్గా వచ్చేసి రెండు రకాల చికిత్సలు చెప్తామండి. ఒకటి శమనము అంటాము, రెండవది శోధనము అంటాం. ఆయుర్వేదిక్లో చేసే చికిత్సా పద్ధతులు దోషాలను బట్టి ఉంటాయండి. వాతము, పిత్తము, కఫము అనే త్రిదోషాలు ఉంటాయి. ఈ త్రిదోషాలు కూడా మూడు స్తంభాల్లాగా దేహాన్ని ధారణ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వాతపిత్త కఫాలలో ప్రాబ్లం అన్నది, అంటే ఒక దోషం ఎక్కువ కావడం, ఒక దోషం తగ్గిపోవడం జరుగుతుందో, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువైన దోషాన్ని తగ్గించడంతో పాటు దోషాలను సమస్థితిలోకి తీసుకువచ్చి ప్పుడు ప్రాబ్లం అన్నది క్లియర్గా జరుగుతుంది. దీంతోపాటు ఏంటంటే, దీని గురించి స్పెషల్గా ఆపరేషన్ లేకుండా చేసే చికిత్సలు చాలామందిని చూస్తుంటాం. స్పాండిలైటిస్కు సంబంధించి కానీ, సియాటిక్ సంబంధించి కానీ ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తారు. అలాంటి ఆపరేషన్ లేకుండా నవే డేస్ ఏంటంటే పంచకర్మ చికిత్స పద్ధతి అనేది అందుబాటులోకి వచ్చిందండి. ఈ పంచకర్మ చికిత్స పద్ధతి అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ముఖ్యంగా శోధనము అంటాము, ఈ దోషాలన్నీ ఏవైతే బాడీలో ఎక్కువైనాయో దాని బాడీలో నుంచి డీటాక్సిఫికేషన్ అంటాము, కంప్లీట్గా బయటకు పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే దోషాలను బాడీలో నుంచి బయటకు పంపించడం జరుగుతుందో, ఈ ప్రాబ్లం అనేది మీకు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి అనేది అవకాశం ఉంటుందండి. దాంతోపాటు జీవనచర్యలో కొన్ని విధాలైన మార్పులు చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది తిరిగి రావడం అంటూ జరుగుతుంది. హరిబాబు గారు, డాక్టర్ ఉన్నారు మాట్లాడండి. హలో డాక్టర్ గారు, చెప్పండి. సార్ నాకు త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. నాకు చెప్పండి. ఒకటి బ్యాక్ పెయిన్ ఉందండి బాగా. ఓకే. ఎక్కువసేపు డ్రైవింగ్ చేయలేను. ఓకే. ఇంకోటి ఏంటంటే మానసిక సమస్య ఉందండి. ఏంటండి? మానసిక సమస్య అండి. మానసిక సమస్య, చెప్పండి. ఇంకోటి నాకు అల్సర్ లాగా ప్రోలాప్స్ గ్యాస్ట్రోపతి ఉందండి. ఓకే. మానసిక సమస్య అంటే మీకు ఏమైన ప్రాబ్లం ఏంటండి? లక్షణం చెప్పండి. ప్రాబ్లం అంటే సూసైడ్ చేసుకోవాలా, దుంకాలా, కావాలా అలాంటి వస్తాయి సార్ నాకు. మీ వృత్తి ఏంటండి? వృత్తి నేను సేల్స్ గా చేస్తున్నాను. జాబ్ చేస్తున్నానండి. ఓకే ఓకే. అల్లోపతిలో మెడిసిన్ తింటున్నాను ప్రస్తుతానికి. ఓకే. అదే నేను ఆయుర్వేదిక్ లో వాడాలని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా అండి, మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి మంచి పరిష్కారం అనేది ఆయుర్వేదంలో ఉందండి. ఫస్ట్ మీరు చెప్పారు బ్యాక్ పెయిన్ అని. మీ వృత్తిపరంగా సేల్స్ ఎక్కువగా శ్రమ పడడం, దానివల్ల బ్యాక్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక వ్యాధుల గురించి ఏంటంటే ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పారండి. ఉన్మాదం అని, అపస్మారం అని, కొన్ని రకాల మానసిక వ్యాధుల గురించి కూడా ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. సో దీని గురించి ఏంటంటే, ట్రీట్మెంట్ ఉండడంతో పాటు, మనకు మెడిసిన్స్ ఉండడంతో పాటు ముఖ్యంగా బాహ్యకర్మలైన, ఇప్పుడు శిరోధార అంటామండి, రిలాక్సేషన్ థెరపీ, దట్స్ వెరీ గుడ్ థెరపీ అండి. మీకు చాలా వరకు అది యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మానసిక సమస్యలతో బాధపడే వారు ఉంటారో వాళ్ళకు కొంచెం వరకు కౌన్సిలింగ్ అనేది కూడా అవసరం అవుతుందండి. మీ ప్రాబ్లం ఏంటి, దేనివల్ల ఎక్కువగా స్ట్రెస్కు లోన్ అవుతున్నారు, మీకు ఇలాంటి ఫీలింగ్స్ రావడానికి గల కారణాలు ఏమిటి, ఆయుర్వేదంలో చాలా చక్కని ట్రీట్మెంట్ అనేది దీనికి చెప్పడం జరిగిందండి. అంతేగాక మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటిది కూడా ఉందా అన్నారు, దానికి కూడా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉందండి. సో మీకు మూడు రకాల ప్రాబ్లమ్స్ అన్నారు. మీరు ఒకసారి స్టార్ ఆయుర్వేదకు రండి, వచ్చినట్లయితే మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుందండి. డాక్టర్, ఆయుర్వేదంలో ఓన్లీ ఇంటర్నెట్ గానే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది, ఎక్స్టర్నల్గా ఏమైనా ఆయిల్ సప్లై చేయడం ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఖచ్చితంగా అండి, ఆయుర్వేదంలో రెండు రకాల ట్రీట్మెంట్, శోధనము, శమనము అంటాము. ఈ శోధనము అన్నది ఏదైతే ఉందో అది పంచకర్మ థెరపీ అంటామండి. పంచకర్మలు అనేవి చాలా విశిష్టమైనదండి. ఐదు రకాల పంచకర్మాలు చెప్తాము మనము. వమనము, విరేచనము, నస్యము, వస్తి అని రెండు రకాల వస్తువులు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వాటిలో ఏంటంటే, ఈ పంచకర్మలకు ముందు చేసేటివి పూర్వకర్మలు అంటామండి, తర్వాత చేసేటివి పాశ్చకర్మలు. ఎప్పుడైతే పంచకర్మలు అసంపూర్తిగా అన్నది చేయడం ఇంతవరకు కూడా శ్రేయస్కరం కాదండి. దానివల్ల ఇంకా విపరీతమైన ఫలితాలు వస్తాయి కానీ సత్ఫలితాలను రావు. ఎప్పుడైతే పంచకర్మలు అనేవి పర్ఫెక్ట్గా చేస్తామో దాన్ని ఏంటంటే మనం పర్ఫెక్ట్గా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పంచకర్మల గురించి ఎలా అంటే, మనం రోగి యొక్క అవస్థను గమనించిన తర్వాతనే మనం చికిత్సలు అని చేయాలి.
ఇప్పుడు ఒక ఫ్రూట్ ఉందనుకోండి, అది ఫలం అయిన తర్వాతనే మనం రసం అన్నది తీయాల్సి ఉంటుంది. అలాంటి కండిషన్లో ఇప్పుడు సామా నిరామా అని చెప్తారు, అలాంటి కండిషన్ను చూసుకొని మనం ట్రీట్మెంట్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఆయుర్వేదం పంచకర్మాలు అనేవి చాలా విశిష్టమైనవి. ఆయుర్వేద నిపుణులు ఎవరైతే ఉన్నారో, పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు పంచకర్మాలు చాలా ఉపయోగం అన్నది. కొందరిని చూస్తూ ఉంటాం మసాజ్ చేయించుకున్న తగ్గింది మళ్ళీ వచ్చింది. ఎప్పుడైతే కరెక్ట్గా పంచకర్మాలు అనేవి ఆచరించబడవో అలాంటి వాళ్ళనే ప్రాబ్లం ఉంటుందండి. ఎప్పుడైతే పంచకర్మాలు అనేవి పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటామో దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. బాడీ అంతా కూడా డీటాక్సిఫ్ క్వశ్చన్ అడుగుతుంది, దానివల్ల మజిల్ టోనిసిటీ కూడా పెరుగుతుంది, శారీరకంగా స్వస్థుడిగా తయారవడానికి అవకాశాలు ఉన్నాయి. వెంకటేశ్వరరావు ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో చెప్పండి, చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఓకే సార్, చెప్పండి. సార్ మా హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంటుందండి, స్టమక్ పెయిన్ ఉంటుంది సార్. ఓకే, స్టమక్ పెయిన్ ఉంటుందండి, చెప్పండి. అంటే విజయవాడ మరి కృష్ణా డిస్ట్రిక్ట్ అండి, విజయవాడలో టోటల్ గా టెస్టులు చేస్తాం సార్, అన్ని నార్మల్ గానే వస్తున్నాయండి. ఓకే, స్టమక్ బొడ్డు బాగా తృప్తి అయిపోతుంది సార్. ఓకే, విజయవాడలో బ్లడ్ టెస్ట్ టోటల్ హెల్త్ చెకప్ మొత్తం చేస్తామండి, అన్ని నెగిటివ్ అని వస్తున్నాయి సార్. ఓకే, ఆ స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుందండి. ఈ మధ్య ఆ స్టమక్ పెయిన్ నుంచి గొంతు నొప్పి కూడా వస్తుంది సార్, గొంతు డాక్టర్ ఈఎన్టీ దగ్గర వెళ్తే స్కోప్ ఇస్తే ఏం లేదు, ఇన్ఫెక్షన్ టైప్ ఉంది, తగ్గట్లేదు అన్నాడండి. ఓకే ఓకే అండి. మీ వయసు ఎంత అండి? హలో, వయసు ఎంత అండి మీది? 30 ఇయర్స్ సార్. బయట ఫుడ్ ఏమైనా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారా అండి? లేదు సార్, బయట అట్లా తీసుకోండి. అచ్చా, టైంకు తినడం అలాంటివి ఏమన్నా? హలో, టైంకు తినకపోవడం లాంటివి ఉంటాయండి? అట్లేం లేదు సార్, ఇంట్లో టైంకి తింటాం సార్. ఓకే 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 అండి. ఓకే, కడుపు నొప్పి అన్నారండి, చెప్పండి. కడుపు నొప్పి అన్నారండి, దీనికి సంబంధించి ఏంటంటే మామూలుగా అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్గా ఉన్నాయన్నారు. సో ప్రాబ్లం ఏం లేదండి, కొన్ని రకాల ఫుడ్స్ బయట ఫుడ్ తీసుకున్నా కానీ కూడా కొందరికి రావడం జరుగుతుంది. సో ప్రాబ్లం ఏమీ లేదండి, మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రండి. వచ్చిన తర్వాత ఒకసారి చూసిన తర్వాత మీకు ఎందుకు వస్తుంది నొప్పి, ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది అన్నది కూడా మనం చూడడం జరుగుతుందండి. కడుపు ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా వస్తుంది అనేది కూడా చూడడం జరుగుతుంది. అన్నీ చూసిన తర్వాత మీకు చక్కని ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉందండి. ముఖ్యంగా ఏంటంటే కొన్ని రకాల మెడిసిన్స్ చెప్పారండి, కొన్ని రకాల కషాయాలు చెప్పారు, ఆసవాలు అరిష్టాలు అంట. ముఖ్యంగా ఏదైనా ఇండైజెషన్ ఫుడ్ కూడా ఆమము అనేది కూడా మన కడుపులో పేరుకొని పోతే కూడా ప్రాబ్లం అన్నది ఉంటుంది. సో అలాంటి కండిషన్ ఏమన్నా ఉన్నా కానీ కూడా మనము దాన్ని పూర్తిగా తీసేయడానికి అవకాశం ఉంటుందండి. సో మీ రిపోర్ట్స్ తీసుకొని రండి, మీకు చక్కని ట్రీట్మెంట్ అన్నది ఉంది. నెక్స్ట్ రాణి గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి అమ్మా. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు బ్యాక్ పెయిన్ చాలా ఉందండి, నేను కార్ డ్రైవింగ్ నేర్పిస్తానండి, లేడీస్ ట్యూటర్ అండి నేను. యాక్చువల్గా నాకు కాళ్ళ కూర్చుంటాను కదండి, దిగినాక ఇంటికి వచ్చినాక నాకు చాలా పెయిన్ వస్తుందండి, బ్యాక్ పెయిన్ పట్టుకోలేకపోతున్నాను డాక్టర్ గారు. మీ వయసు ఎంత అమ్మా? నా వయసు 25 అండి. ఓకే, అని నాకు పట్టుకోలేకపోతున్నా సార్, నాకు మంచి సలహా ఇవ్వండి సార్. ఖచ్చితంగా అండి, వీరు వారికి రీజన్ వచ్చేసి వాళ్ళే చెప్పారండి, ఎక్కువ కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ అన్నారు. అధిక శారీరక శ్రమ అన్నది ఒకటి కారణం అండి, అదేవిధంగా పోషకాహార లోపం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ధాతు పోషణ సక్రమ క్రమంలో జరిగిన, అంటే ఇప్పుడు మీరు చేసే పనికి మీరు తీసుకునే ఫుడ్కు కూడా చాలా వ్యత్యాసం ఉండడం జరుగుతుంది. సో మీలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటి శ్రమ వాళ్ళైతే కంప్లీట్గా వాళ్ళు వర్క్ను వదిలిపెట్టలేరు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ప్రత్యేకమైన మనం కొన్ని సూచనలు ఇవ్వడంతో పాటు వాళ్ళ డైట్లో కూడా కొన్ని మార్పులు చేస్తూ ఆయుర్వేదం కొన్ని చక్కని మెడిసిన్స్ అని చెప్పారండి. ఏదైతే అస్థిధాతు యొక్క పోషణ అన్నది కరెక్ట్గా జరుగుతలేదో ఆ పోషణ గురించి కూడా కొన్ని మందులు, కొన్ని రకాల మందులు అని చెప్పారు. ఆ రకమైన మందులు కొన్ని రోజుల వరకు వాడవలసి ఉంటుందమ్మా, అలా వాడినట్లయితే మీకు ఈ సమస్య నుండి శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. నెక్స్ట్ గుంటూరు నుండి సూర్యప్రకాశ్ రావు ఉన్నారు, సూర్యప్రకాశ్ రావు గారు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. కాలు లాగినట్టుగా ఉంటుందండి. కాలు లాగినట్టుగా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నేను మీ వయసు ఎంత అండి? మీ వయసు చెప్పండి.
మామూలుగా ఏజ్ రిలేటెడ్గా వచ్చే చేంజెస్ కొన్ని రావడం వల్ల ఇది రావడం జరుగుతుందని. సో మీరు ఆయుర్వేద మందులు కూడా ఏవో తీసుకుంటున్నాను అన్నారు, వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ విధమైన ఆయుర్వేద మందులు వాడడం మంచిది కాదండి. నవేడేస్ మనం చూస్తూ ఉంటాం ఆయుర్వేదిక్ మందులన్నీ చాలా మార్కెట్లోకి రావడం, డైరెక్ట్గా యూజ్ చేయడం చూస్తుంటాం, ఇది ఎంతవరకు కూడా మంచిది కాదండి. ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే ప్రకృతి అని చెప్తారండి, ఆ ప్రకృతిని బట్టే మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి, దాంతోపాటు వాత పిత్త కఫ ఇది ఆ ప్రకృతి చూసిన తర్వాతనే మనం మెడిసిన్స్ తీసుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం అండి. సో అలా మెడిసిన్స్ వాడడం ఎంత మాత్రం మంచిది కాదండి. 63 ఇయర్స్ అన్నారు, మీకు మెడిసిన్స్తో పాటు కూడా కొంచెం వరకు పంచకర్మాలనే మీకు చక్కని రిలీఫ్, అంటే మీకు మెడిసిన్స్ ఎక్కువ రోజులు వాడకం లేకుండా తొందరగా మీకు క్యూర్ కావడానికి పంచకర్మాలనే ఉపయోగపడతాయండి. మీ రిపోర్ట్స్ అన్ని తీసుకొని స్టార్ ఆయుర్వేదకు రండి, మీకు చక్కని పరిష్కారం అనేది లభిస్తుంది. స్టార్ ఆయుర్వేద ఇంపార్టెన్స్ ఏంటి, ప్రత్యేకత ఎట్లా ఉంది? ముఖ్యంగా స్టార్ ఆయుర్వేదాలు అంటే నేను చెప్పినట్టు ఇంతకన్నా ముందు చెప్పినట్టు ఏంటంటే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారండి, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. దీంట్లో ఏంటంటే మనకు ఒక టిపికల్ ప్రాబ్లం ఏదైనా పేషెంట్ వచ్చినప్పుడు అది ఎందువల్ల వచ్చింది, పేషెంట్కు ఓన్లీ మెడిసిన్స్ ఇవ్వడంతో మన పని అయిపోకుండా వాళ్ళు చే జీవన చర్య ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి, ఎందుకంటే ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పిన విషయాలు ఏంటంటే దినచర్య, ఋతుచర్య అని చెప్పారండి. దినచర్యలో ఎలాంటి పనులు ఆచరించాలి ఒక మన డేలో, దాంతోపాటు ఏ ఋతువులో ఎలా ఉండాలి అన్నవి కూడా చక్కగా చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే నిదానం గురించి ఆలోచించి ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, ఇతని యొక్క ప్రకృతి ఏంది, ఆ నిదానం అన్నది ఏదైతే ఉందో దాన్ని పరివర్జనం అంటామండి, దాన్ని వర్జించమని చెప్తాం. అలా కాని పక్షంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ పనులు చేసుకోవచ్చు అన్నది మనం చెప్పడం జరుగుతుందండి. రిపోర్ట్స్ అన్నీ పరిశీలించడం జరుగుతుంది. దాంతోపాటు అస్తస్థాన పరీక్షలు, దశవిధ పరీక్షలు అనే ఆయుర్వేదంలో చెప్పారండి. ఇవన్నీ చేసిన తర్వాత రోగి యొక్క వ్యాధి నిర్ధారించిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో అదంతా కంప్లీట్గా క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా కంప్లీట్గా క్యూర్ అవడం జరుగుతుంది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం చెప్తున్నాను ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కొందరు చూస్తుంటాం, ఇప్పుడు ధాతు పోషణ గురించి చెప్పాను, కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ని కూడా చేంజ్ చేసుకున్నారు, అప్పుడు ఏ ప్రాబ్లం అనేది రాదు. ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ దైనందిక చర్యలలో ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ సరిగా ఫుడ్ తీసుకోకపోవడం ఇలాంటివన్నీ ఇయర్స్ టుగెదర్ చేసినప్పుడు మళ్ళీ ప్రాబ్లం అనేది, ఏదైనా సిస్టమ్ అనేది కూడా ప్రాబ్లం రావడానికి చాలా టైం తీసుకుంటుందండి. ఒక ప్రాబ్లం బాడీలో వచ్చింది అంటే కూడా అది చాలా టైం తర్వాతనే వస్తుంది. ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పింది ఏంటంటే ఒక వ్యాధి రావడానికి ముందు పూర్వరూపాలు అంటామండి, చాలా పూర్వరూపాలు వస్తుంటాయి, తర్వాత వ్యాధి అన్నది రావడం, నిదానం అంటాము, పూర్వరూపాలు అంటే ఇవన్నీ ఒక స్టేజ్ దాటిన తర్వాతనే వ్యాధి అనేది రావడం జరుగుతుంది. సో మనం ఇనిషియల్గా ఈ స్టేజ్లో గమనించినట్టయితే అంతవరకు తీసుకోకుండా మనం ప్రాథమిక దశలోనే దాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. సో ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే మీరు ప్రాథమిక దశలో వచ్చినట్లయితే మీకు వీలైనంత తొందరగానే మన మెడిసిన్స్తో శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. థ్యాంక్స్ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది జీవన రేఖ కార్యక్రమం, చూస్తూనే ఉండండి TV1.